చేసినటువంటి మా యొక్క గౌరవనీయ దివోగ శుభాకాంక్షలు. ఈరోజు గురువులు కోటి సూర్యులున్న కోటి చంద్ర గౌరవ శ్రీ ఏ శ్రీకాంత్ రెడ్డి డిసిఎంఎస్ చైర్మన్ గారికి వేదిక మీద స్వాగతం. మనము మన వృత్తిని మనం గౌరవించుకుంటూ అధికారులను కూడా మనం గౌరవిస్తూ మరియు మన వృత్తిపరంగా పిల్లలను అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు అత్యున్నత విద్యాశాఖకే తలమానికమైనటువంటి విద్యార్థి లోకానికి స్ఫూర్తివంతమైనటువంటి సమాజాన్ని గౌరవించడం ఈ ఉపాధ్యాయులు నేర్చుకుంటున్నాం. ఉపాధ్యాయుడు జాతి నిర్మాత, టీచర్ విల్ బిల్డ్ ద నేషన్. ఇంతకుముందు డిఓ గారు స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. మన వృత్తి ప్రవృత్తి ఉపాధ్యాయ వృత్తి కాబట్టి మన వృత్తిలో మన నైపుణ్యాన్ని ఎప్పుడు మెరుగుపరుచుకుంటూ ఏ క్యాండిల్ కెన్ లైట్ అనదర్ క్యాండిల్ అన్లెస్ ఇట్ కంటిన్యూస్లీ బర్న్స్. కాబట్టి మనం ఎప్పటికప్పుడు మన ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మరిన్ని అవార్డులు సాధించాలి. ఈ అవార్డు ప్రేరణగా తీసుకొని మిగతా ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులు గుర్తించబడిన వాళ్ళే ఉత్తమ ఉపాధ్యాయులు కాదు అని మరొకసారి మీకు తెలియజేస్తూ కొంతమందికి అప్లై చేసుకోకపోవచ్చు, అప్లై చేసుకున్న వాళ్ళే ఉత్తమ ఉపాధ్యాయులుగా మనం ఇక్కడ గుర్తిస్తున్నాం కాబట్టి కొంతమందికి ఆసక్తి ఉండకపోవచ్చు, ఎంతోమంది ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా ఈ సందర్భంగా నేను వారి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీరందరూ కూడా మరొకసారి మన విద్యారంగాన్ని అభివృద్ధి పరుస్తూ విద్యతో పాటు శీల నిర్మాణం చేయాలని మరొకసారి వేడుకుంటూ ముగిస్తున్నాను. మిగతా సమావేశాలు చాలా సులభంగా మాట్లాడవచ్చు, కానీ ఇక్కడ ఉపాధ్యాయుల మధ్యలో మాట్లాడడం అనేది కొంత ఇబ్బందికరమే. ఎంతో అనుభవం ఉంటే తప్ప మీ ముందు మాట్లాడలేము. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మా మిత్రులు, తర్వాత మా తోటి రోజు మాట్లాడుకునేటువంటి వాళ్ళం. ఇందులో 70 నుంచి 80% మంది రోజు కలిసేటువంటి వాళ్ళం కాబట్టి కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత మీరు నమ్మని నమ్మకపోండి, ఈరోజు రావడానికి ప్రధాన కారణం ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఖచ్చితంగా ఉపాధ్యాయ శుభాకాంక్షలు చెప్పుదామని చెప్పి దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుదామని ఖచ్చితంగా రావాలని చెప్పి రావడం జరిగింది. కొంత లేట్ అయింది, అందరూ కూడా కలెక్టర్ గారు తర్వాత అందరూ కూడా మన్నించాలని చెప్పి నడిపించుకోవడమే మనం అన్ని విభాగాల్లో చూస్తున్నాం. ఒక ఉపాధ్యాయ వృత్తనే కాదు, ప్రతి దాంట్లో కూడా కాలక్రమేణ మారుతూ ఉండే. అయితే నాకు అనిపించింది ఏంటంటే ఈ 10-15 సంవత్సరాల్లో 2001 నుంచి కొంత ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళుగా, ఆ 1 నుంచి 20 సంవత్సరాలు నేను చూసింది ఏంటంటే మొట్టమొదలు ఫ్రెండ్లీ టీచర్ అని చెప్పి పెట్టిన అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, బెత్తం వాడద్దు టీచర్లు బెత్తం వాడద్దు అని చెప్పి. తర్వాత మొన్న ఈ 2014 నుంచి ఫ్రెండ్లీ పోలీస్ చూస్తూ ఉన్నాం. ఈ రెండింటికి కొంత కోయిన్సిడెంట్ అంటే కనిపిస్తూ ఉంది, అంటే సమాజంలో ఈ రెండింటి ఎఫెక్టు కొంత మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు తప్పు చేస్తే దండించాల్సిన ఉపాధ్యాయులను ఒక రకంగా మనం చేతులు కట్టేసి నువ్వు ఏదో విధంగా చెప్పు అనేటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. అయితే దీనికి ఒక కారణం ఏంటంటే, సరే విదేశాల్లో ఉన్నటువంటి విద్యా విధానం కానివ్వండి, తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి విద్యా విధానం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యా విధానం, ఏదేమైనప్పటికీ కూడా కొంత పిల్లలు ఎక్కువ సమయం ఉండేది మాత్రం స్కూల్లోనే. మా పిల్లలైనా మీ పిల్లలైనా చదువుకునేటువంటి పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులతోటి ఉండేటువంటి సమయం కన్నా కూడా స్కూల్లోనే ఎక్కువ సమయం ఉంటాం. ఒకవేళ మొత్తం అకాడమిక్ ఇయర్ అంతా కరెక్ట్గా సెలవు లేకుండా నడిస్తే. చాలామంది టీచర్స్ మీరందరూ కూడా చాలా అంశాలపైన మాట్లాడారు, లాస్ట్లో మాట్లాడితే ఒక డిసడ్వాంటేజ్ ఇది. బట్ ప్రయత్నిస్తాను, ఈరోజు నేను మాట్లాడడానికి రాలేదు, వినడానికే వచ్చాను. చాలా మళ్ళీ నా పాత రోజులు, స్కూల్ డేస్, కాలేజ్ డేస్ గుర్తు తెచ్చుకునే విధంగా మాట్లాడిన టీచర్స్ అందరికీ పేరున నమస్కారాలు మరొకసారి. అలానే టీచింగ్ ప్రొఫెషన్ ఇస్ అ వెరీ నోబల్ ప్రొఫెషన్ యాజ్ ఎవ్రీ వన్ సేస్. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పేషెన్స్, ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ టు వర్క్ యాజ్ అ టీచర్. ఒకప్పుడు వేరే జాబ్ రాకపోతే టీచర్స్గా వచ్చేవాళ్ళు అని ఇంతకుముందు ఒక నానుడి ఉండేది, బట్ ఇప్పుడు అలా కాదు. ఆల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఆర్ హియర్ అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు టాక్ టు యువర్ లెక్చర్ యూ ఆన్ దిస్ డే.
ఇక్కడో మారుమూల గిరిజన తండాలో పుట్టినటువంటి నేను ఈ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్కి జిల్లా కలెక్టర్గా చేసుకునే అవకాశం కల్పించడంలో పాత్ర పోషించినటువంటి ప్రతి ఒక్క టీచర్కు శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మార్పులు, నేను ఇక్కడ ఛార్జ్ తీసుకున్న కొత్తలో అన్ని స్కూల్స్ విలేజెస్ అన్ని విజిట్ చేస్తున్నప్పుడు నాకంటే ముందుగా పనిచేసిన కలెక్టర్ గారు, మీరందరూ కలిసి గ్రామం, ఇంతకుముందు ఒక హెడ్ మాస్టర్ గారు కూడా చెప్పారు, చాలా చక్కగా అప్పటికప్పుడు నేర్చుకొని ఒక ఆన్లైన్ క్లాస్ ఎలా కండక్ట్ చేయాలి, జూమ్ కాన్ఫరెన్స్లు కావచ్చు, గూగుల్ మీట్లు కావచ్చు, స్టేట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మనం టీచర్స్కి మీకు స్టూడెంట్స్కి ఎట్లా పాస్ ఆన్ చేయాలి అన్న దాంట్లో మీరందరూ కూడా అప్పటికప్పుడు నేర్చుకొని అకేషన్ అండ్ హ్యాడ్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ లాస్ట్ 2 ఇయర్స్ తర్వాత, లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అప్పుడు ఉన్నాయో మనం కొంత వర్కౌట్ చేసినప్పుడు ఇదే వేదిక ద్వారా ఇక్కడున్న హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆ రోజు కూడా మాట్లాడడం జరిగింది. మీరందరూ కూడా కష్టపడి ఎప్పుడు ఉన్న ట్రెడిషన్కి భిన్నంగా ప్రీ ఎగ్జామ్స్ పెట్టడము, వాళ్ళ పిల్లల ర్యాంకింగ్స్ అన్నవి లేదా డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్స్ అన్న దాని మీద మనం ఎప్పుడు నమ్మకాలు పెట్టుకోవద్దు. ఈరోజు ఒక ర్యాంక్ ఉంటుంది, రేపు ఇంకో ర్యాంక్ ఉంటుంది. ఎప్పుడు మొదటి ర్యాంక్ ఉన్న వ్యక్తి కూడా జీవితంలో ఫస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. మనం చాలా మన కళ్ళ ముందే సమాజంలో లేదా మన ఫ్యామిలీ మెంబర్స్లో చూస్తూ ఉంటాం స్టూడెంట్స్, ఒకవేళ మంచి ర్యాంకర్ ఉన్న స్టూడెంట్ ఆ సొసైటీలో ఎసెంట్ కాకపోవచ్చు, కొన్ని కొన్నిసార్లు లయబడితే కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ ర్యాంక్ అవన్నీ కాకుండా సిస్టమ్ని మనం డెవలప్ చేసుకుంటే ఆ సిస్టమ్ ఇట్సెల్ఫ్ విల్ రన్ ద షో. సో అట్లా మీరందరూ కూడా చాలా చక్కగా చేశారు, కరోనా టైంలో కావచ్చు ఆ తర్వాత కూడా చాలా చక్కటి ప్రతిభను మీరు కనబరుస్తూ మీ స్టూడెంట్స్ యొక్క ప్రతిభను వెలికదీసే కార్యక్రమాలు చాలా టేకప్ చేయడం జరిగింది. దాంట్లో పాల్పంచుకున్న అందరికీ కూడా, ఇట్ ఇస్ నాట్ ఓన్లీ 10th క్లాస్ ఎగ్జామ్స్, అగైన్ ఆల్ ఎగ్జామ్స్, మీ తొలిమెట్టు కార్యక్రమం కావచ్చు లేదా మన రెగ్యులర్గా స్కిల్ యాక్టివిటీస్, రీడింగ్ అండ్ రైటింగ్ యాక్టివిటీస్, కొన్ని గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కొన్ని సొంతగా మన జిల్లాలో చేసినవి ఉన్నాయి, కొన్ని మీ పాఠశాలల్లో కూడా కొన్ని కార్యక్రమాలు టేకప్ చేశారు. ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు ఇంట్రెస్ట్ చూపించి చేసినందుకు అల్టిమేట్గా ఇవన్నీ ఇన్స్టెంట్ రిజల్ట్స్ లాగా మనం చూడకూడదు. ఏదన్నా కానీ ఆఫ్టర్ యూ పుట్ ఇన్ సర్టెన్ ఎక్స్పీరియన్స్, మీ దగ్గర చదువుకున్న విద్యార్థి రేపు సొసైటీలో మంచివాడు అయ్యి గొప్పవాడు అయ్యి మీ దగ్గరికి వచ్చి సార్ నేను ఫలానా స్కూల్లో చదువుకున్నాను లేదా మీ దగ్గర చదువుకున్నాను, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం మీరే అని వాళ్ళు అన్నప్పుడు మీకు కలిగే ఆ సంతోషం, ఆ ఆనందం దాన్ని వెలగట్టలేనిది. కాబట్టి మీరందరూ కూడా ఆవేశం ఏంటి అని అంటే డే టైంలో లేదా స్కూల్ టైంలో మీ స్కూల్ స్టూడెంట్స్ ఈ టీచర్స్ డే గురించి మీరు ఎట్లయితే ఎదురు చూస్తారో స్టూడెంట్స్ కూడా సంవత్సరం పొడవునా ఎదురు చూస్తారు. మా టీచర్కి మేము విష్ చేయాలనో, గ్రీటింగ్ కార్డ్ ఇవ్వాలనో, లేకపోతే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్న ఉద్దేశంతో, వాళ్ళు వెయిట్ చేస్తారన్న ఉద్దేశంతో మీ స్కూల్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కండక్ట్ చేయాలనుకోవడం, గౌరవ మంత్రి గారు కూడా వారి శుభాకాంక్షలు తెలియజేశారు. అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి రాలేక